హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేము అయితే బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంక వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఆయన కూడా వెళ్ళి చేసేసుకోండి. నేను చేసే ప్రతి బ్లాగు కూడా నోటిఫికేషన్ అదే మీ మొబైల్లోకి అయితే వెంటనే అందిస్తుందండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా శ్రీవారి హ్యాపీ బర్త్డే అన్నమాట. ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది మీకు షేర్ చేయబోతున్నాను. పదండి చూసేద్దాం. ముందుగా వెళ్ళేసి స్వీట్ షాప్కి వెళ్ళానండి నేను. ఇవన్నీ అయితే చూస్తున్నాను స్వీట్ షాప్లో. బూందీ ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎందుకనంటే వచ్చింది వచ్చినట్టు అయిపోతూ ఉంటాయి అన్నమాట, అందుకని ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువగా మేము స్వీట్స్ ఇక్కడే తీసుకొస్తాము. ఏం గబుక్కున పిల్లలకైనా లేకపోతే ఎవరన్నా వస్తున్నారన్నా గబుక్కున ఇవ్వక స్నాక్స్ పెట్టాలి కదా, అందుకని చెప్పి ఇక ఒకసారి ఒకటి అలా తీసుకుంటాం అన్నమాట. ఒక్కొక్కసారి కారపూస, ఇదిగోండి మొన్న తీసుకొచ్చాం కదా మైసూర్పాకు, అలాగా ఇవి వచ్చేసి కలాకండ, ఇవి వచ్చేసి బెల్లపు అచ్చు, ఇవి జాంగ్రీ, అలా రెండు రెండు ఒక్కొక్కసారి అనమాట. ఇలా జంతికలు, జాంగ్రీ ఒకసారి, లడ్డు, బూందీ ఒకసారి, ఇలా కాజా చెకోడీలు ఒకసారి, అలా నా రెండు రెండు వెరైటీస్ అనమాట. ఇవేమో మసాలా పల్లీలు అండి, చాలా బాగుంటాయి మసాలా పల్లీలు కూడా. ఇక్కడ ఏంటంటే కారపూస అనేది స్పెషల్ అండి, చాలా బాగుంటుందన్నమాట, ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి మేము హైదరాబాద్ కూడా పంపిస్తూ ఉంటాము ఇక్కడే తీసుకొని. ఇలా బిస్కెట్స్, ఇవన్నీ కూడా ఇలా దాల్, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇదిగోండి ఇంటికి తీసుకొచ్చినవి అయితే దీంట్లో చూసేద్దరు కానీ మేము కొన్నవి. నేను ఒక చేతితో కెమెరా పట్టుకొని ఒక చేతితో తీయడం కదా, అందుకని లేట్ అవుతుందన్నమాట. 3 ప్యాక్స్ అయితే తీసుకున్నాము. కలాకండ, కలాకండ్ అయితే తీసుకున్నామండి. క్రిందటిసారి ఏంటంటే పాలకోవా తీసుకొచ్చారు, ఇప్పుడేమో కలాకండ. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ అన్నమాట. మా సార్ది బర్త్డే కదా, ఇంకా అందుకని ఈ కలాకండ ఇవ్వచ్చు, ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు. పిల్లలు తీసుకెళ్తారు, మా పిల్లలు కూడా తింటూ ఉంటారన్నమాట, అందుకని చెప్పి అందుకని 3 బాక్సులు అయితే తీసుకున్నామండి. ఇది కూడా అవే అన్నీ ఒకటే రకం అన్నమాట. తర్వాత మార్నింగ్ ఏం చేస్తారంటే ఈయన సంధ్యావందనం అదే అయిపోయిన తర్వాత దీపారాధన అయితే ఇదిగోండి ఆ పక్కన ఉండదు మా పిల్లలు తీసుకొచ్చి పెట్టారనమాట గిఫ్ట్. చెప్పలేదు మాకు కూడా ఏం తెచ్చామని. నేను తీసుకెళ్ళాను షాప్కి, వాడే తీసుకొని ప్యాక్ చేయించేశాడనమాట సర్ప్రైజ్ వాళ్ళ డాడీకి. నేను ఒకటే చెప్పాను మా షణ్ముఖ్ అయితే, ఏదైనా ఉపయోగించుకునే వస్తువులు ఇవ్వరా అని చెప్పి. అంతే కదండి, ఎవరికైనా ఉపయోగించుకునే వస్తువు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు వాలీబాల్ ఇస్తే ఉపయోగం ఉండదు కదా. నాకేదన్నా పెన్ను కానీ పుస్తకం కానీ, కొద్దిగా కాలేజీకి వెళ్తాను కాబట్టి, లేకపోతే కొంతమంది దేవుడి పుస్తకాలు చదివే వాళ్ళు ఉంటారు, లేకపోతే రామకోటి రాసేవాళ్ళు ఉంటారు, శివకోటి రాసేవాళ్ళు ఉంటారు, అలాగా ఎవరు ఏ వర్క్ చేస్తున్నారో తెలుసుకొని వాటికి సంబంధించింది ఇస్తే కొద్దిగా
బాగుంటుంది, ఉపయోగించుకుంటారు. అదే చెప్పాను వాడికి. ఇప్పుడు ఆడుకునే పిల్లలు ఉన్నారనుకునే షటిల్ బ్యాట్లో లేకపోతే ఏవైనా బాల్లో డాల్స్ ఏవో ఒకటి ఇవ్వచ్చు, వాళ్ళైతే ఉపయోగించుకొని ఆడతారు అని చెప్పి చెప్పాను. వాళ్ళైతే మరి ఏమీ గిఫ్ట్ తీసుకున్నారో అయితే చెప్పలేదన్నమాట. నేను ఏం చేశానంటే రాత్రి ఇవన్నీ సెట్ చేసి ఉంచేసుకున్నానండి, స్వామివారి దగ్గర దీపాలు వెలిగిస్తారు అని. ఓం ఆకృత అన్నమాట. కానీ ఏమైందంటే ఈ చిట్టి చిట్టి దీపాలు తక్కువగా ఉండడం వలన ఓం అనేది స్పష్టంగా అయితే కనిపించట్లేదు అన్నమాట. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే, నేను ఈ చిన్న దీపాలు దీపావళి అప్పుడే మా ఊళ్ళో పెడుతున్నారనమాట ఇలా చిన్న చిన్నవి, ఈసారి ఒకేసారి 100 దీపాలు తీసేసుకున్నాం అనుకోండి, ప్రమిదలు 100 ప్రమిదలు తీసేసుకున్నాం అనుకోండి, చక్కగా అలాగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు. నేనైతే అదే నిర్ణయించుకున్నాను అనమాట. చూడండి, ఓం పెట్టా కానీ పల్చగా ఉంది, అంత స్పష్టంగా అయితే కనిపించట్లేదు. ఈయన స్వామికి షోడోపచారాలతో పూజ అయితే చేసేసుకొని దీపాలు వెలిగించి నైవేద్యం అయితే తీసుకొచ్చిన స్వీట్స్ని నైవేద్యంగా పెట్టారండి. మామూలుగా ఇంట్లో పాలు పంచదార తేనె ఆ మూడు కలిపి నైవేద్యం మావులే అనమాట. మామూలుగా నైవేద్యంను ఈ స్వీట్స్ నైవేద్యం అయితే పెట్టేసి హారతి ఇచ్చేసారండి. ఈయనైతే మాత్రం మొత్తం దీపాలు ప్రమిదలు వెలిగించిన తర్వాత చూడండి, అసలు ఓం అనేది అంత బాగా స్పష్టంగా కనిపించట్లేదు అనమాట నాకైతే అనిపించింది. ప్రమిదలన్నీ చాలా తక్కువ ఉన్నాయండి, దూరం దూరంగా పెట్టడం వలన ఓం అనే ఆకృతి అంత బాగా కనిపించలేదని అనిపించింది నాకు. మంగళం జయ మంగళం, మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం శుభ మంగళం, మా నల్లనయ్యకు మంగళం, శిరమునందలి మెరియుచుండెడి నెమలిపించకు మంగళం, మంగళం జయ మంగళం, మా కృష్ణ స్వామికి మంగళం. ఆయన పూజ అయితే అయిపోయిందన్నమాట. ఆయన ఏం చేస్తారంటే శివకోటి రాసుకుంటూ పూజ్యులైన చాకండి గారి ప్రవచనాలు వింటూ ఉంటారు రోజు. అంతేనండి, పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే ఆయనది అదే అనమాట డ్యూటీ. పిల్లలు పక్కన చదువుకుంటూ ఉంటారు, నేను వంట చేస్తూ ఉంటాను ఇంకా వంటింట్లో. అయితే ఇదిగోండి, నిన్న తెచ్చారని చెప్పాను కదా నాకు వాచి, మా పిల్లగాడు ఏం చేస్తాడంటే వాడి చేతికి పెట్టేసుకున్నాడు, నేను ఎత్తుకొని అదిగోండి వెనక్కి ఎలా పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు అనమాట. నేను వీడియోలో కానీ చూడలేదు, నాకు అర్థం అవ్వలేదు. తర్వాత ఏమైంది ఎక్కడుందని ఎత్తుక్కొని తర్వాత కానీ అప్పుడు ఆడి చేతికి ఉందన్నమాట, చేతికి చూసి తీసేసుకున్నాను. కానీ లాస్ట్కి ఏం చేశాడంటే పోన్లే ఒక్కరోజు అమ్మ స్కూల్కి పెట్టుకెళ్తా ఒక్కరోజు అన్నాడు. పోన్లే పెట్టుకున్నాడనమాట, పెట్టుకొని వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళొచ్చాడు. డైరీలో సైను ఈయంతో పెట్టించుకుంటాడు, అన్నీ చదివిన తర్వాత ఈయన సైన్ అయితే పెడతారండి రోజు అన్నమాట. అన్ని సబ్జెక్ట్స్ చదివి అప్పచెప్పిన తర్వాతే వాడికి సైను, డైరీ సైను.
రాజని 50 టూ చేద్దాం రా ఇదిగోండి నేను వంటింట్లో ఏం చేశానంటే ఈరోజు స్పెషల్ సేమియా ఉప్మా అయితే చేశాను అన్నమాట. సేమియా ఉప్మా చేసేసి అదొక్కటే చేస్తే ఏం బాగుంటుంది, దాంతోపాటుగా కొత్తిమీర రైస్ కూడా చేశానండి. మినీ మేకర్స్ వేసి కొత్తిమీర రైస్ అన్నమాట. ఏంటంటే మొత్తం కలిపి కుక్కర్లోనే పెట్టేసాలండి. ఇది ఎలా చేశానంటే ఆ కొత్తిమీర మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఇలా మిక్సీలో అయితే వేసేసా అన్నమాట. మిరపకాయలు ఇంకా రెండు వెల్లుల్లిపాయ రొబ్బలు ఒక చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేశాను. ఇలా అయిపోయిందన్నమాట. దాంట్లోనే ఈ టమాటా ముక్కలను కూడా వేసేసానండి నేను. ఇలా టమాటా ముక్కలన్నీ వేసేసి మిక్సీ పట్టేశానమాట. కొద్దిగా సాల్ట్ కూడా వేసా, మిక్సీ చెప్పడం మర్చిపోయా, కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇలా అయితే వచ్చేస్తుంది టమాటా, కొత్తిమీర, నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు, నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు రెండు, వెల్లుల్లిపాయలు అంతే ఇంకా నేను దాంట్లో వేసింది. మిగతావేమో ఇలా బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ, క్యారెట్, నాలుగు పచ్చిమిరపకాయలు, గరం మసాలా ప్యాకెట్ మిగతా అవసరం అన్నమాట. నేను పెద్ద కుక్కర్లోనే చేశానండి. దాంట్లో కొద్దిగా ఆయిలు, కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఈ మసాలా బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకులు, ఈ మసాలా మిక్సీ పట్టిందంతా కూడా వేసేసాను. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసా. ఇలా ముక్కలు వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. సరి కనిపించలేదు కదండి, ఒక చేత్తో వీడియో పట్టుకో, ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తీయడం వలన సరిగా కనిపించట్లేదు. మీకు కూడా చాలా పాపం డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది. సరిగా తర్వాత ఏం చేశానంటే కొద్దిగా సాల్ట్ వేసి ఒక మూడు గ్లాసులు బియ్యం కూడా పోసేసానండి. ఒకసారి కడిగేసి బియ్యం పోసేసాను. ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అన్నమాట. అలా అయితే యాడ్ చేసేసుకొని ఈ వాటర్కి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఒక్కొక్కసారి ఎంత చేస్తున్నా కొన్ని కొన్ని మర్చిపోతాం అన్నమాట. ఏంటంటే మినీ మేకర్స్ వేయడం మర్చిపోయాను. అప్పుడు ఏం చేశానంటే విడిగా మళ్ళీ ఒక గిన్నెలో వేడివేడి నీళ్లు పెట్టేసి దాంట్లో ఇవి వేసేసాను. తర్వాత పిండి ఈ బిర్యానీలో అయితే వేసేసానమాట. పిండేసి ఇలా వేసి ఒకసారి కలిపేసి సాల్ట్ సరిపోయే ఉంటుందిలేండి. ఇంకా పచ్చికారము ఇవన్నీ వేయవసరం లేదన్నమాట. నేనైతే అలా చేశాను, అంతే మూత పెట్టేశానండి. సిమ్లో ఉంది ఇప్పటిదాకా, కొద్ది హైలో పెట్టేసుకొని బంగాళాదుంప రెడీ అయిపోయింది. కూర అయితే చేయలేదండి నేను, పెరుగు చట్నీ చేసేసాను అంతే. టైం లేదన్నమాట మార్నింగు. ఇదిగోండి మా పిల్లగాడు బాక్స్లో తీసుకెళ్తా అన్నాడు ఇదే, అందుకని బాక్సుల్లో ఇద్దరికి కూడా ఇవాళ ఈ కొత్తిమీర రైస్నే పెట్టేశానమాట. కొద్దిగా పెరుగు పక్కన వేసానండి, పెరుగు తింటారని పిల్లలు. వేడివేడిగా ఉంది బాగా. ఇంకా ఫ్యాన్ వేసి చల్లారు పెట్టాలన్నమాట. ఫ్యాన్ అయితే వేస్తున్నాను. ముందుగా వేసి ప్లేట్లో ఉంచేయాల్సింది, మర్చిపోయాను, టైం అయిపోతుంది. ఎగ్జాక్ట్గా మార్నింగ్ 7 అయిందండి కరెక్ట్గా.
నాకు సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ టైం ఉండదన్నమాట అందుకే ఏ పనులైనా మాక్సిమం మార్నింగే చేసేస్తాము పూజా కార్యక్రమాలైనా సరే ఏదైనా సరే ఇలా బర్త్డేలు కానీ మ్యారేజ్ డే అప్పుడు కానీ పూజ చేసుకోవాలంటే మాక్సిమం మార్నింగే తెల్లారుజామునే జరుగుతుంది అన్నీ పెరుగు చట్నీ కొద్దిగా అదిగోండి ఆ బాక్స్ లో పోసేసి పెరుగు చట్నీ అయితే పంపించా అన్నమాట सगम अद्को सायंत्र अड़ा मरी सरपोदी चाल थैंक यू सो मच అయినా కొన్ని సార్లు లేవు తెచ్చుకోవడానికి అంత లేదుగా बंदी
రోజు మర్చిపోతాను మళ్ళీ గుర్తొస్తుంది ఎందుకు వచ్చిన బాలే మళ్ళీ ఆపరాలి పక్కకి నేను ఎగ్నోర్ చేశాను అనుకోండి పవర్ నిండి రాకుండా చెన్నా హెల్మెట్ తీసుకెళ్తున్నారుగా అదే మర్చిపోయాను అరే నేను వేగ దూరికి వెళ్తే మళ్ళీ గుర్తొస్తుందని ఎక్కి రావాలి బండ్లు పట్టట్లేదా బండి నుంచి చేయండి गुलाब कल సిద్ధబాబు గారి ఇంట్లో తేజావుల ఇంట్లో అలా పెట్టాలా సార్ ఎప్పుడైనా ఎవరు చేయించారు ఏ టైం చేసుకోవాలి మా సార్ వాళ్ళ కొలీగండి వచ్చింది ఓకేనండి బాయ్ బాయ్ ఈ వ్లాగ్ వచ్చి ఇంతేనండి ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్